నమశివాయ శ్రీ డివోషనల్ ఛానల్కి స్వాగతం. పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని పంచారామ క్షేత్రాల గురించి వీడియోలు అందించడం జరుగుతోంది. అందులో భాగంగా భక్త జనకోటి హృదయాలపై ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే సుప్రసిద్ధ పంచారామ క్షేత్రాలలో సోమారామం ఒకటి. ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అని అంటారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని గునిపోడి గ్రామంలో ఈ క్షేత్రం వెలసింది. భక్త సులభుడైన శివయ్య ఇక్కడ సోమేశ్వర స్వామి పేరుతో నిత్య పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడ శివలింగం పౌర్ణమి రోజుకి తెలుపు రంగులోకి, అమావాస్య నాటికి నలుపు రంగులోకి మారుతూ ఉంటుంది. చంద్రుడు ప్రతిష్ఠించిన కారణంగానే ఆయనని అనుసరిస్తూ ఈ శివలింగం రంగు మారుతూ ఉంటుందని చెప్తారు. మరి ఇలా మారడానికి అసలు రహస్యమేంటి, ఆలయ విశేషాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే ప్రతిరోజు అప్లోడ్ చేసే ఆధ్యాత్మిక విషయాల వీడియోలు మీరు నోటిఫికేషన్ ద్వారా అందుకుంటారు. ఇక శ్రీ సోమేశ్వర జనార్దన స్వామివారి ఆలయానికి సంబంధించిన విశేషాలను తెలుసుకుందాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి 2 కిలోమీటర్ల దూరంలో గౌతమి నదీ తీరాన గునిపోటి గ్రామం ఉంది. ఈ గ్రామంలో శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయం ఉంది. ఈ ఆలయం పంచారామాలలో ఒకటిగా భక్తులతో పూజలు అందుకుంటోంది. ఇక్కడ శివలింగం చంద్రుడి చేత ప్రతిష్ఠించబడినందున దీనిని సోమేశ్వరలింగం అని కూడా అంటారు. తూర్పు చాళుక్యులలో మొదటివాడైన చాళుక్య భీముడు ఈ ఆలయాన్ని నిర్మించాడని చెప్తారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి. అందువలన ఈ క్షేత్రాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయంగా కూడా భక్తులు పిలుస్తారు. ఇక ఈ ఆలయంలో 5 నందులున్నాయి. అందువల్ల ఈ ఆలయాన్ని 5 నందుల ఆలయం అని కూడా పిలుస్తారు. ఈ 5 నందుల్లో ఒకటి కోనేరులోను, రెండవది కోనేటికి వెలుపల, మూడవది ఆవరణలో ఉన్న ధ్వజస్తంభం వద్ద, మిగిలిన 2 నందులు ధ్వజస్తంభానికి సమీపంలోనే ఉన్నాయి. మీరు ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ 5 నందుల్ని తప్పకుండా దర్శించండి. అగస్త్య మహర్షి కాశీ వియోగ దుఃఖాన్ని పోగొట్టుకోవడానికి గోదావరి తీరనందు వివిధ క్షేత్రాలను దర్శిస్తూ క్షీరారామం, ఈ సోమారామాలను దర్శించినట్లు శ్రీనాథుడు తన కాశీఖండంలో తెలియచేశాడు. ఈ భీమవరాన్నే సోమారామం అని కూడా అంటారు. చంద్రుని పేరున దీనిని సోమేశ్వర క్షేత్రం అని పిలుస్తారు. ఈ శివలింగాన్ని ప్రార్థిస్తే చాలు, వారికి సర్వవ్యాధులు తొలగుతాయని, పంచమహాపాతకాలు హరిస్తాయని పండితులు చెప్తారు. చంద్రుడిచే ప్రతిష్ఠింపబడ్డం వల్ల ఈ శివలింగంపై 16 కళలు కనిపిస్తాయి. శ్వేతవర్ణంలో కనిపించే ఈ శివలింగం క్రమక్రమంగా అమావాస్య వచ్చేసరికి బూడిద లేదా గోధుమ వర్ణంలోకి మారిపోతుంది. తిరిగి పౌర్ణమి తిథి వచ్చేసరికి యథాతథంగా శ్వేతవర్ణంలో కనిపిస్తుంది. ఈ మార్పుల్ని మీరు గమనించాలంటే పౌర్ణమికి ఒకసారి వెళ్ళి దర్శనం చేసుకోండి, అలాగే అమావాస్యకు దర్శిస్తే తెలుస్తుంది. ఇక ఆలయం ముందు కోనేరు ఉంటుంది. ఈ కోనేరు గట్టున రాతి స్తంభంపై ఒక నందీశ్వరుని విగ్రహం కూడా ఉంది. ఈ నందీశ్వరు నుండి చూస్తే ఆలయంలోని లింగాకారం కనిపిస్తుంది. అదే దేవాలయం ముందున రాతిగట్టు నుంచి చూస్తే శివలింగానికి బదులు అన్నపూర్ణాదేవి కనిపిస్తుంది. ఈ ఆలయం 2 అంతస్తులుగా ఉంటుంది. ఆదిదేవుడు సోమేశ్వరుడు కింది అంతస్తులో ఉంటే అదే గర్భాలయ పైభాగాన 2వ అంతస్తులో అన్నపూర్ణాదేవి కొలువై ఉన్నారు. ఇక ఈ ఆలయం ఇప్పటిది కాదు, త్రేతాయుగం నాటిదని, దీనిని దేవతలు నిర్మించారని చెప్తారు. ఒకసారి దేవతలు ఆలయంలోని కింది భాగాన్ని నిర్మించి అందులో శివుణ్ణి ప్రతిష్ఠించి తమనెవ్వరూ గుర్తించకుండా తెల్లవారకుండానే దేవాలయానికి వెళ్ళిపోయారట. ఆ విధంగా వారు పరమేశ్వరుడు ఒక్కడనే ప్రతిష్ఠించి అమ్మవారైన అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించకపోవడంచే శివుడు కోపంతో దేవలోకం వైపు చూస్తాడు. దాంతో దేవతలు భయపడి ఆయన కోపం తగ్గించేందుకు మరొక రాత్రి వచ్చి ఆలయం పైన మరొక అంతస్తును నిర్మించి
అందులో అన్నపూర్ణాదేవిని ప్రతిష్ఠించి ఆ పరమేశ్వరుని శాంతింపజేశారని స్థల పురాణం మనకి తెలియజేస్తోంది. ఈ ఆలయం కింది అంతస్తులో గర్భాలయనందు తూర్పుముఖంగా శ్రీ ఉమాసోమేశ్వరుడు దర్శనమిస్తుండగా పై అంతస్తులో మనకి అన్నపూర్ణాదేవి దర్శనమిస్తుంది. ఈ ఆలయంలో ప్రాకారానికి దక్షిణ దిశలో ఆలయం, జనార్దన స్వామివారి ఆలయం, ఉత్తర దిశయందు హనుమాన్ మందిరం, నవగ్రహ మండపం, ప్రవేశ ద్వారానికి ఆనుకుని కుడివైపున సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం, ఎడమవైపున సూర్యనారాయణమూర్తి ఆలయాలు ఉన్నాయి. ఇచ్చట అర్చనలు, ప్రత్యేక పూజలే కాకుండా దసరా ఉత్సవాలు, కార్తీక మాసోత్సవాలు, ధనుర్మాసోత్సవాలు, మహాశివరాత్రి ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు ఇటువంటివన్నీ కూడా మహావైభవంగా జరుగుతాయి. ఇక కార్తీక మాసంలో అయితే పంచారామాల పేరిట భక్తులు ఈ ఆలయాల్ని దర్శిస్తూ ఉంటారు. ఇక ఈ క్షేత్రంలోని చంద్ర పుష్కరిణిలో స్నానం చేస్తే పాపాలు పటాపంచులు అయిపోతాయి. ప్రతి ఏడాది ఇక్కడ మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి కళ్యాణోత్సవాలు 5 రోజుల పాటు బ్రహ్మాండంగా జరుగుతాయి. ఈ ఉత్సవాలకు 200,000 మంది తరలివస్తుంటారు. అలాగే అమ్మవారి యొక్క దేవీ నవరాత్రులు కూడా ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. ఈ పర్వదినాల్లో ఆది దంపతుల్ని దర్శించిన వారికి సకల పుణ్యఫలాలు ప్రాప్తిస్తాయి అనడంలో ఎలాంటి సందేహము లేదని పండితులు చెప్తారు. మరి ఈ ఆలయానికి ఎలా వెళ్ళాలి? భీమవరానికి రోడ్డు మరియు రైలు మార్గాలు అన్ని ప్రధాన నగరాల నుండి కూడా అనుసంధానింపబడి ఉన్నాయి. విజయవాడ నుంచైనా మీరు వెళ్ళొచ్చు, ఏలూరు నుండి కూడా మీరు వెళ్ళొచ్చు. విజయవాడ ఏలూరు నుండి అయితే భీమవరానికి చాలా బస్సులు మీకు అందుబాటులో ఉంటాయి. భీమవరం మీరు చేరుకున్న తర్వాత అక్కడి నుంచి గునిపూడిలో ఉన్న సోమేశ్వర స్వామివారి ఆలయానికి ఆటోలో కూడా వెళ్ళొచ్చు. లేదు, మీరు సొంత వాహనంలో వెళ్ళే మాట అయితే కనుక చక్కగా ఆలయం వరకు కూడా వెళ్ళొచ్చు. అలాగే సోమేశ్వర స్వామి దర్శనంతో పాటు భీమవరం సిటీలో ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని కూడా రావచ్చు. మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయానికి సంబంధించి మరొక వీడియోలో మనం తెలుసుకుందాం. ఇక కార్తీక మాసంలో అయితే ఒకే రోజులో పంచారామాలను సందర్శించడానికి ABSRTC అయితే టూర్ ప్యాకేజ్ని ప్రత్యేకంగా నిర్వహిస్తుంది. ఇక రైలు ద్వారా వెళ్ళే మాట అయితే కనుక భీమవరం రైల్వే స్టేషన్ సోమేశ్వరం ఆలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అయితే ఈ రైల్వే స్టేషన్ మెయిన్ లైన్లో లేదు కాబట్టి చాలా ఎక్స్ప్రెస్ రైళ్లు ఈ స్టేషన్ ద్వారా వెళ్ళవు. కాబట్టి మీరు విజయవాడ నుంచి అడిగి వెళ్ళండి. విజయవాడ నుంచైనా వెళ్ళొచ్చు, లేదా ఏలూరు నుంచైనా వెళ్ళొచ్చు. అక్కడ నుండి మీరు బస్సులో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక గునిపూడికి మీరు విమానంలో వెళ్ళాలి అనుకుంటే భీమవరానికి దగ్గరలో ఉన్న విమానాశ్రయాలు ఏంటంటే విజయవాడ, రాజమండ్రి. అక్కడి నుంచి మీరు సొంత వాహనంలో మీరు వెళ్ళొచ్చు. చంద్రుని పేరిట ప్రతిష్ఠించబడింది కాబట్టి సోమేశ్వర క్షేత్రం అని పిలుస్తారు. ఈ ఆలయంలో కొలువయ్యున్న శివలింగాన్ని దర్శించుకున్న వారికి సర్వ వ్యాధులు తొలగిపోతాయి. అంతేకాదు పంచమహాపాతకాలు కూడా హరిస్తాయని చెప్తారు. మరి పవిత్ర కార్తీక మాసంలో పంచారామ క్షేత్రాల యొక్క విశేషాలు అందించాలనే నా ఆలోచన మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి, మరింతమందికి అందుతుంది. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దు. మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు. నమస్తే.